వాళ్ళ. తో 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 లోపలికి పదండి బాబు. అయ్య బాబాయ్ బాబాయ్, అదేంటండి అలా చేసేసినారు? అదేంటి, నా కొడుకు కాలు లాగి కింద పడేస్తాడని భయపడుతున్నావా? అబ్బాయి అదేం లేదండి. ఏంటి నిజంగానే ఏడుస్తున్నావా? మంచోరేనండి, మా ఆయన కొట్టినప్పుడే నేను ఏడవలేదండి. బంగారం నుండి బిడ్డ నా కాళ్ళ మీద పడితే నేనేటైపోను, కన్నీళ్ళకి ఇంకేమొస్తాయండి. తప్పేముంది, చాకలి చలువ కోరుతుందని నాన్నగారు కూడా చెప్పారు. నువ్వు దీవిస్తే నాకంతా శుభమే జరుగుతుంది. అట్టగే బాబు. శుభం నీకంతా మేనే జరుగుతుంది. నా ఆయుష్ కూడా పోసుకుని నూరేళ్ళు బతకాలి. అవునరా, అందరికీ నమస్కారం చేసావు. నా కూతురు అంటే ఆ మాత్రం గౌరవం లేదా నీకు? ఎందుకు లేదు మావయ్య, మరి అమ్మాయి కాళ్ళకి నమస్కారం చేయి. అయ్యో బాబు చాలే ఊరుకోండి, వేళాకోలానికైనా అద్దుపద్దు ఉండాలి. నేను అమ్మాయి కాళ్ళకి నమస్కారం చేయమంది మన గొప్పతనం చూపించుకోవడానికి కాదు, అమ్మాయి అంటే తనకు ఎంత ఇష్టమో అందరికి తెలియజేయటానికి, తన కాబోయే భర్త ఎంత మంచివాడో మన అమ్మాయికి తెలియటానికి. పదం లోపలికి. ఏనన్నా మామయ్య గారు అమ్మాయి మహాలక్ష్మి అంటే నీకు ఇష్టమేగా? ఇష్టమే నాన్నగారండి, మీకు ఇష్టమైనవి నాకు ఇష్టమే. ఈ శ్రావణ మాసంలోనే మీ ఇద్దరికి పెళ్లి జరిపిద్దాం అనుకుంటున్నాను. మీ చదువుకేమి ఇబ్బంది లేదు కదా? చదువుకేమి ఇబ్బంది లేదు నాన్నగారండి. వెంటనే పెళ్లి చేయకపోతే మీ వాడు ఇబ్బందిలో పడేట్టున్నాడు. పంతులు గారిని పిలిపించి ముహూర్తాలు పెట్టిస్తే సరి. ఆడపిల్ల తండ్రంటే అణిగి మణిగి ఉండాలంటారు, తమరు అగ్నిపర్వతం అండి. మగపిల్లాడి తండ్రినే కాళ్ళ బేరానికి తీసుకొచ్చారంటే మీరు అసాధ్యులండి బాబు. పొంతులు మాకు ఇష్టం, స్టైలే వేరు. స్టైల్ అంటే మామూలు స్టైల్ తండ్రి, బావమరిది చేతే భరతనాట్యం ఆడించారు. మా బావమరిదిని కలిసావా? ఆది పురుషులు మిమ్మల్ని కలిస్తే చాలు, ఆ ఉత్సవ విగ్రహాన్ని ఎప్పుడైనా కలవచ్చు. మా బావమరిది నిజంగా ఉత్సవ విగ్రహమే. కాకపోతే ఏమిటండి, ఓ నిమ్మ కూరంతా నోరేసుకారు ఉన్నాయి గాని నా నోట్లో మాట నీ నోటితో చెప్పావయ్యా. ఇదిగో మీ తమ్ముడికి మెదడు లేదంటే విన్నావా? ఇప్పుడు పంతులు కూడా అదే మాట చెప్తున్నాడు. చాలే ఊరుకోండి, ఎప్పుడు మా తమ్ముడు అంటే మీకు లోకువే. 100% లోకువేనమ్మా. ఓ చెంపల నిండా మీసాలు పెంచుకుంటే సరిపోయిందా? విర్రివాడుకులంత వ్యవహార జ్ఞానం అన్నా ఉండదు. మీ తమ్ముడికి బుర్ర తక్కువ అని చెప్పడానికి చింతిస్తున్నాను. తక్కువ ఏంటయ్యా, అసలు బుర్రే లేదుగా. అసలు బుర్రే లేదని చెప్పడానికి సంతోషిస్తున్నాను. ముందు ఆ సోది ఆపి ఈ గారెలు తిని పిల్లల పెళ్లి గురించి ఆలోచించు. ఆలోచించేది ఏముందండి, పిల్లల జాతకాలు రాయించాలని తమ్ముడు గారే కౌలు చేశాడు. అడుగో తమ్ముడు గారు మాటల్లోనే వచ్చేసాయి. నమస్కారం. రా తమ్ముడు గారెలు తిందు గాని. ఎందుకు లేక నా వంతు కూడా మీ ఆయనకి పెట్టే. ఉల్లిగారెలు ఊరించేస్తున్నాడండి, ఏం చెప్తాను? ఉల్లిగారెల సంగతి తర్వాత అయ్యా, ముందు మనం మాట్లాడుకున్న విషయాలు మా బావమరిదికి చెప్పు. ఏ విషయం అండి బాబు? అదేనయ్యా, మా త్రిమూర్తులు రాకముందు ఇతని గురించి మన ఇద్దరం మాట్లాడుకున్న విషయాలు. మనమేం మాట్లాడుకున్నామండి బాబు? ఎందుకులే బాబు, ఆయన మర్చిపోయినట్టున్నాడు. నువ్వు చెప్పే రాదు. నిమ్మకూరంత నోరేసుకుని అరవటమే గాని నీకు పెసరగిందంత బ్రెయిన్ కూడా లేదన్నాడు. కరెక్టే అన్నాడు. ఇంకా ఏదో అన్నాడే, గుర్తొచ్చిందా? చంపల నిండా మేసాలు పెంచడమే గాని పెరి వాడుకున్నంత వ్యవహార జ్ఞానం కూడా నీకు లేదట. నీకు అసలు బుర్రే లేదట, దానికి సంతోషిస్తున్నాడట. ఆయన అన్నాడు, నేను విన్నాను. నిన్నే అడుగుతున్నా, మాట్లాడు. అడుగుతున్నాడు కదయ్యా, చెప్పు. ఓ నీ దుంప దగ్గర చెప్పు, ఏం కాదు అన్నావా? మాట్లాడు. పంతులు గారు పెడతారు అయితే పొంతులు వాటా కూడా మందేరా? ఎరా పొంతులు పోయాడంటావా? పోయే ఉంటాడు. పంతులు గారు, పంతులు గారు, మిమ్మల్ని అమ్మా అంటే మీరు ముడిచిపోలేదన్నమాట? అమ్మా మీకు దండం పెడతా, నేను స్పృహలో లేననే చెప్పండి. కావాలంటే గుడికి నెల రోజులు సెలవు పెట్టి మీ ఇంట్లో ఊరికి చేస్తా. తమ్ముడు పాపం చాలా భయపడిపోయినట్టున్నాడు, ఈసారి క్షమించేయి. సరే సరే, పంతులు లేచాక అబ్బాయి జాతకం రాసి తీసుకురమ్మని చెప్పక. అలాగే. పంతులు గారు. అమ్మా లేవండి. త్రిమూర్తులు గారు ఆయన వెళ్ళిపోయారండి. ఎవరండి? ఏడండి ఈయన? అయ్యా కృష్ణ పరమాత్మ, నేనేదో జనరల్ గా అంటే ఆయన ముందు నన్ను ఎరిగించేస్తారా? ఉన్నమాట అంటే తలదీస్తాడా? మనకెందుకు భయం? తనకెందుకు భయం, పోయేది నాతల కదా. నేనున్నాను కదా. ఎందుకు ఫిట్టింగులు పెట్టడానికే? ఫిట్టింగుల సంగతి తర్వాత చూద్దాం గాని పంతులు, వెళ్ళి ముందు పిల్లల పెళ్లికి ముహూర్తం పెట్టించు. ఇంకా ముహూర్తం ఏం పెడతాం, ఆయన ముందుకేం పెడతాం, నా మొహం ఏం చూపిస్తాం? అసలే కంటి చూపుతో చంపేసే వంశం కదా అయింది. అంత భయంగా ఉంటే ఆయన వైపు చూడకుండా పంచాంగం చూస్తూ ముహూర్తం పెట్టండి.
ముహూర్తాలు పెట్టేలోగా ఇచ్చి పుచ్చుకోటాలు మాట్లాడుకుందాం. అదేం లేదు బాబోయ్, అబ్బాయిని ఇచ్చుకుంటాం, అమ్మాయిని పుచ్చుకుంటాం అంతే. ఏమయ్యా పంతులు, ఇంతసేపు చూసావు, ఇన్ని పేజీలు తిరగేశావు, నీకు మంచి ముహూర్తమే దొరకలేదా? అదే చూస్తున్నానండి, వచ్చే శ్రావణ మాసం దశమి శుక్రవారం తెల్లవారుజామున దివ్యమైన ముహూర్తం ఉంది. ఏమయ్యా నీకేమైనా మెల్లకన్నా? కాదండి, స్ట్రైట్ గా నేను ఎటు కూర్చున్నాను? లెఫ్ట్ లో. నేను లెఫ్ట్ లో కూర్చుంటే నువ్వు రైట్ లో చూస్తావా? తిరిగిటు. వద్దండి, శివాలయంలో శివుణ్ణి, విష్ణువాలయంలో నరసింహస్వామిని, ఏ నంది చోటు నుంచో బింది చోటు నుంచో చూడాలి తప్ప స్ట్రైట్ గా చూస్తే బూడిదే. అదేం కాత్రిమూర్తులు, కంటి చూపుతో చంపేసే వంశం అట కదా మీది. ఎవడన్నాడు ఆ మాట? ఇంకెవరు? ఆ పంతులే అన్నాడు. ఏం పంతులు? నేనేదో అన్నాను, ఈయేదో విన్నాడు, అది మళ్ళీ మీతో ఇంకో అదే ప్రయత్నంలో ఉన్నాడు. ఏ పంతులు, ఆగు, రా వెనక్కి. వస్తున్నా దగ్గరికి. నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు, సూటిగా చూడు, డైరెక్ట్ గా చూడు. ఏ చచ్చిపోయావా? మరెందుకన్నావు ఆ మాట? వేరే కళ్ళల్లో ఏదో పెట్టి తప్పు. నన్ను పెద్దవాడివి, కూర్చో. అయ్యా మీరు నిజంగా దేవుడు. మరి నేను? అయ్యా మీరు ఆపండి, రాజుదారి గోదాట్లో పడ్డవాడైనా బతుకుతాడేమో గాని తమ ముందు నోరు దాని వాడు బతకడని అనుభవం మీకు తేలింది. అప్పుడే మన ఇంటికి పెళ్లి కళ వచ్చేసింది, ఇప్పుడు బానే ఉంది. ఈ ముహూర్తాల విషయం రేపు మా ఆడబిడ్డకి తెలిసి దిగిందంటే ఉంటుంది యుద్ధం. ఈ పెళ్లి చెడగొట్టి నా కూతుళ్ళిద్దరిలో ఒకదానికి సాంబశివరావుని కట్టబెట్టి ఆనందంతో టపాకాయలు కాల్చిగాని ఈ ఊళ్ళో నుంచి కదలం. చీపుగా టపాకాయలంట, అవసరమైతే ఇల్లే కలిసి పడేద్దాం. హలో సైదులు. ఏమయ్యా సైదులు, పెళ్ళింటికి వస్తా నవ్వుతూ రావాలి గాని కసుబుసులాడతావేంటి? కసుబుసులాడడం కాదురా, భరతనాట్యం ఆడతాను. భరతనాట్యం డిస్కో బాబాయ్ అంటే నన్ను కొట్టావేంటన్నా? ఇప్పుడు బాబాయ్ అని నిన్ను కొట్టాను, నిన్న బాబాయ్ తిట్ట కొట్టావేంటా బాబు? హ్యాబిట్ ఓర్ని హ్యాబిట్ పాడు గారు, కారణం లేకుండా కొడతావేంటా? కారణం ఉండే కొట్టాల, కారణం లేకుండా కొడతాను, కారణం ఉండి కొడతాను, కారణం తెచ్చుకుని కొడతాను. ఎవరు సైదులా? ఇప్పుడే నీ గురించి అనుకుంటూ ఉన్నాం, నీకు నూరేళ్ల ఆయుష్. ఏం కాంతం, బాగున్నావా? లేదమ్మా, జబ్బు పడ్డాం. నువ్వేదో మందు ఇస్తావంటగా మందు, అందుకని వచ్చాం. నేను మందు ఇవ్వడం ఏమిటి? ఇదిగో తీసుకోండి. నీకు మందు పెట్టే అలవాటుందిగా, ఈయన మేనల్లుడికి మందు పెట్టా కదా, నీ కూతురికి వాల్చుకున్నావు. ఇదిగో సూర్యకాంతం, తెలిసి తెలియకుండా మాట్లాడకు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. ఏం మాట్లాడావమ్మా? ఏమిటి నీ ఉద్దేశం? మా ఆవిడికి గోధుర కప్పులా నోరుంది అనేగా నీ ఉద్దేశం? గయ్యాళి కంపలా అరుస్తుంది అనేగా నీ ఉద్దేశం? వాడు మా సూర్యకాంతం ఒక బండ రాక్షసి, ఒక పరిగి మాలింది, ఒక నీచో. ఏమయ్యా నువ్వు వాళ్ళని తిడుతున్నావా నన్ను తిడుతున్నావా? నాకు అర్థం కావడం లేదు. తిట్టినా తిట్టినా పెళ్ళాన్ని పడగదులు అంటాం గాని ఇలా పబ్లిక్లు అంటావా? నా అటాక్ అంతా ఆళ్ళ మీదే. ఈలోగా నువ్వు వెళ్ళి మా అక్క మీద మురుగు, మీద పడి కలిసి అంతే. అవునయ్యో, నేను వెళ్ళి మెక్కతోనే పెట్టుకుంటాను, చీరకి చీరే కరెక్ట్. ఈస్ట్ గోడౌన్ మేస్తావాల్, వెస్ట్ గోడౌన్ మేక్ గోల్మాల్. నన్ను క్షమించొద్దునా, మా ఇంట్లో బోర్ పాడైపోతే అరగంటలో బాగు చేయించగలిగాను, కానీ ఎప్పటి నుంచో పాడైపోయిన మా ఆవి నోరు మాత్రం ముగించలేకపోతున్నాను. నీకు తెలుసుగా అన్నయ్య, ఆడది కుళ్ళుతనంతో చూస్తే కుటుంబాలే నాశనమైపోతాయి. అందుకే దాని దిష్టి మన ఇంటి మీద పడకుండా ఉండడం కోసం రాక్షసుల్లా అడ్డంపడ్డా. నీలాంటి మంచోళ్ళు ఉంటే మాకే దిష్టి తగలదయ్యా. ముందు గారెలు తిని. ఏమమ్మా, నా కూతుళ్ళకి నీ కోడలు అయ్యే హక్కు లేదా? ముహూర్తాలు పెట్టుకునే ముందు నా కూతుళ్ళ గురించి ఒక్క క్షణం ఆలోచించావా? ఆలోచించే టైం ఎక్కడిది? కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదు కదా. ఎందుకాగదు? ఆహా, ఎందుకాగదు అంట? బస్సులో కక్కొస్తే నేను చాలా సార్లు ఆపుకున్నాను. మీరు కళ్యాణం ఆపుకోలేరా? ఆపుకోవాలంటే వచ్చిన కడిపే ఆపుకోవచ్చు. అసలు మమ్మల్ని గడప తక్కువకుండా చేయాలని ప్లాన్ చేశారులే. నిన్నెప్పుడు తక్కువ చేయను సూర్యకాంతం. రారా తమ్ముడు, బాగున్నావా? నా సంగతి ఏం గానీ,
ముందు నా కూతుర్ల సంగతి తెలుసు, లేకపోతే నువ్వు నా అక్కమన్న సంగతి కూడా మర్చిపోతాను. జాగ్రత్త. అర్థమైందా? అర్థమైంది అన్నట్టు మీ అమ్మాయిని అమెరికా పంపిద్దాం అనుకున్నారు కదండి. నా కూతుర్ని అమెరికా పంపించి ఒకదాని జార్జ్ బుష్ కి, రెండోదాని సద్దాం హుస్సేన్ కి పెళ్లి చేద్దామని. ఏదోనండి, మీ అమ్మాయి గురించి పొరపాటుగా వాగారండి, క్షమించండి. పొరపాటు అంటే అసలు ఆ ఇంటికి ఈ ఇంటికి ముడిపెట్టింది నువ్వేనంటగా? ఆ బ్రోకరేజ్ ఏదో మాకు చేసి పెడితే 10 ఎకరాల పొలం రాసి ఇచ్చేదానగా? ఏమమ్మా బ్రోకరేజ్ చేసే బతుకు కాదు మాది, ఊళ్ళో బట్టలు లేవా, రేవలో బండలు లేవా. మొగోడనే వాడు ఈ రోజులో ఒక్క భార్యను మీటింగ్ చేయడం ఎంత గొప్ప విషయం తెలుసా? అలాంటిది నా గుదిబండి నాకుండగా నేను నీ కన్ను కొట్టి నెత్తి మీద ఎక్కించుకుంటాను ఎలా అనుకున్నావు? ఇంపాసిబుల్. అమ్మగారు ఇంకా లాభం లేదండి, ఈయన గడియారంలో ముల్లాగా నాకు టిక్కు 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 అని కనుగొట్టారు. దీనికి అర్థమయ్యేటట్టు చెప్పవే, ఇది నిజంగానే కన్ను కొట్టాను అనుకుంటుంది. నువ్వు చెప్పవే. చాలేవే, వరుస కలిసిందే మరదలా అంటే సరసం వాడదాం రమ్మందట. నీలాంటిది వాడి కంట్లో ఏదో నలక పడి కన్ను అదురుతుంది, దానికి నువ్వు చాటంత గొడవని చాపంత చేస్తావే? నువ్వు ఆ లెక్క చాటను మూటంత చేస్తావు, రా చూసుకుందాం. రండి, ఉతకడం మాకు తెలుసు. పాపం 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 ప్రమిల్ ఏమనిద్దు బాబాయ్? ప్రవీణ్ ఏమనొద్దు, మీ అమ్మని ఏమనొద్దు, మీ బాబుని ఏమనొద్దు. అసలు ఈ పెళ్లి కొప్పుకున్న ఎదవేడే మీ బావా? లోపల కాదు, అసలు నువ్వే వాడిని ఇష్టపడ్డావు, వాడి నేను ఇష్టపడ్డాడు, ఇప్పుడే తెలిసేయాలి ఎక్కడ ఉన్నాడు వాడు. రే సాంబా, రే తమ్ముడు, అత్తయ్య, రే సాంబా, రారా. ఆ మావయ్య, బాబాయ్. రే మీ జంట చాలా బాగుందిరా, మీకు పెళ్లి 100 ఏళ్ళు హాయిగా ఉండాలి. ఇది నా కాళ్ళ ధనం పెట్టిన ఆశీర్దిస్తాను, పిల్లా పాపలతో సుఖంగా ఉండండి రా. రే ఇక్కడ మెత్త ఏ కొమ్మొచ్చు దేటో చూసొస్తా. అలాగే. దీన్ని కాసుకోలేక చచ్చిపోతున్నాను. సైదుల బాబు గారు మీరెంత మంచోరండి, మనిషి చూస్తే డిటర్జెంట్ సబ్బు తెచ్చే మెరుపు, మనసు చూస్తే బట్టల సోడా కంటే తెలుపు. వద్దే ఇలా రిన్ సోప్ వేస్తావు అనుకో, నేను తట్టుకోలేను. అమ్మో బాబు గారు, పెళ్ళైపోయి పతివ్రతలో ఉండిపోయాను కానీ అదే పెళ్లి కాకపోయి ఉంటే నేను మిమ్మల్ని ఎంతగానో ప్రేమించేసి లెక్కెళ్ళిపోయి ఉండేదాన్ని. వద్దే, నాకు ఆ మాట చెప్పి నా మనసు కరిగించొద్దు, నాలో మళ్ళీ ఆశలు రేకెత్తించొద్దు. మళ్ళీ జన్మంటూ ఉంటే నే కుండనే పుడతాను, నువ్వు బండపై పుట్టు, చాకరేవులో కలుద్దాం. బాయ్. ఇదిగో రాజ్యం, ఈ పాపం ఊరికే పోతుంది అనుకో. పోకపోయినా పర్లేదే, మన పాపం మన దగ్గరే ఉంటది. ఏమో మీ ఆయన్ని పిలు, మీసాలు పట్టుకుని అంతే. అక్కడ చూడండి ఎవరు వస్తున్నారు. ఎవరు అటు చూడండి. బాబు గారు మీరా? నమస్కారం అన్నయ్య గారు. ఏం సైదులు, ఎప్పుడు వచ్చావు? వచ్చి చాలాసేపు బాబా, ఇప్పుడే మీ చెల్లి మీ గురించి అనుకుంటుంది. అవునన్నయ్య గారు, మీకు 100 ఏళ్ళు తలుచుకోగానే వచ్చేసారు. పిల్లల్ని తీసుకురాలేదా? లేదు బాబా, పిల్లలు కాలేజ్ హాస్టల్ ఉన్నారు, పెళ్లికి ఎక్కడ లేట్ అవుతుందని ముందు మేము వచ్చేసాం. అవునండి, అయిన వాళ్ళ మేము కూడా త్వరగా రాకపోతే పెళ్లి పనులు ఎవరు చేస్తారు? పచ్చళ్ళు నూరాలి, వడియాలు పెట్టాలి, అప్పడాలు వత్తాలి. ఓ పిచ్చిమహ, అదే మరే మన చుట్టాలందరూ వచ్చారనుకో, వాళ్ళ అప్పడాలు ఆలే ఒత్తుకుంటారు, వాళ్ళ పచ్చళ్ళు ఆలే చేసుకుంటారు. నిజమే, అబ్బాయి పెళ్ళంటే ఉత్సాహంగా మీలాగా ఎంతమంది పరిగెత్తుకుంటా వస్తారు. అవును బాబు గారు, పెళ్లి ఎక్కడ సరిపోతుంది, మీ చెల్లి హడావుడిగా పరిగెత్తుకుంటూ వచ్చేసింది, దాని వెనకాల నేను కూడా పరిగెత్తుకుంటూ వచ్చానమాట. మనం ఎంత అభిమానిస్తామో అన్నయ్య గారికి తెలియదా? నిజమే, మీ అభిమానాలే మా కుటుంబానికి ఎప్పుడు శ్రీరామ రక్ష. సరే సరే, వెళ్ళి పెళ్లి పనులు మీరే వరి అవ్వకండి, పెళ్లి పనులని మేము దగ్గర మనం ఇక్కడికి వచ్చింది పెళ్లి పనులు చేయడానికి. ఆ మాట నేను అన్నానంటే నువ్వేగా పచ్చలు పట్టాలి, అప్పుడు వస్తాను తసదిగా కమిట్ అయిపోయావు. నేనేదో ఆయన చూసి భయపడ్డాను అనుకో, నువ్వు కూడా భయపడతావా? నేను నిన్ను చూసి ధైర్యంగా ఉన్నానే, నువ్వే భయపడితే నా దిక్కు చెప్పు. అంటే వీళ్ళందరికి భయపడుతూ మన అమ్మాయిని గంగలోకి తోసేద్దావా? మనం తోసేసినా మన పిల్లలు గంగలో మునగరే, అయ్యి పెద్ద కరుణలు. ఆ సంగతి నాకు తెలుసు, మనకి సపోర్ట్ గా అమ్మాయిలు రంగంలోకి దింపితే పెళ్లి కొడుకుని కిడ్నాప్ చేసారు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఫోన్ చేద్దాం.